పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు భ్రమ పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆకలింపు చేసుకున్నారనుకోవచ్చా? రాయలసీమ ప్రాంతం యొక్క ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దౌర్భాగ్యం ఏంటంటే, ఈ రాష్ట్రానికి గత 70 సంవత్సరాల్లో దాదాపు 35 సంవత్సరాలు ఈ రాయలసీమ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రులు వచ్చారు. మీరు నీలం సంజయ్ రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టుకుని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారు. ఈ రాయలసీమ ప్రాంతంలో ఇవాళ మనం నిజంగా పరిస్థితులు చూస్తూ ఉంటే బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి పంటలు పండే పరిస్థితి లేదు. ప్రతి 2 సంవత్సరాలకు కూడాను ఇక్కడ కరువు విలయతాండవం చేస్తూ ఉంది. ఈ సమస్యలన్నింటినీ పట్టించుకోకుండా అవినీతిలో కూరుకుపోయినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బోగస్ గ్రాఫిక్స్ సిటీ అమరావతి అని చెప్పని, అలానే ఎక్కడెక్కడో ఏదో పోలవరం ప్రాజెక్ట్స్ అని చెప్పని, పట్టిసీమ ప్రాజెక్ట్స్ అని వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వాళ్ళకి కమిషన్ల మీద దృష్టి తప్ప ప్రజా సమస్యల మీద దృష్టి లేదు. ఇవాళ మనం ఈ అనంతపురంలో జనసేన పార్టీ తలపెట్టినటువంటి కవాతు, రేపు జరగబోయే కవాతు, రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతితో కూడుకుపోయిన పరిపాలన మూలాన ఇక్కడ జరుగుతున్న కరువు కాటకాలు దుర్భిక్ష మీద జరిగేటటువంటి కవాతు ఇది. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీతి మీద రాయలసీమ ప్రాంత రైతులు సాగునీరు తాగునీరుకి తల్లడిల్లి పోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్ష అని చెప్పని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్లు పబ్లిసిటీ ఖర్చు పెట్టుకుని అందులో ఒక 10% అయినా సరే మన అనంతపురం ప్రాంతానికి, మన కర్నూలు ప్రాంతానికి గనక ఖర్చు పెట్టుకుని ఉన్నట్లయితే అనంతపురం నుంచి అనవసరమైనటువంటి వలసలు ఉండవు. కర్నూలు నుంచి పొట్ట చేత పెట్టుకుని అందరూ హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉండవు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడైనా సరే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు పబ్లిసిటీ పిచ్చి తగ్గించుకోండి, మీ అవినీతిని తగ్గించుకోండి. రాయలసీమ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రాయలసీమ ప్రాంతానికి మీరు ఇమీడియట్ గా అన్ని జిల్లాలను కూడాను ఇక్కడ మీరు కరువు జిల్లాలుగా ప్రకటించి మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారా, లేకపోతే మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖజానా నుంచి అయినా సరే మీరు నిధులు తీసుకుని వస్తారా, ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పని. అదే మీరు చేయని పక్షంలో రాయలసీమ ప్రాంత ప్రజలందరినీ కలుపుకొని జనసేన పార్టీ ప్రత్యేకంగా మేము ఇక్కడ పోరాటం చేస్తామని చెప్పని రేపు జరగబోయే ఈ కవాద్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం. రాయలసీమలో ఇంత కరువు ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ ఇప్పటి వరకు కరువు జిల్లాలను ప్రకటించలేదు, ఎందుకంటారు? ఎందుకు తాత్సారం చేస్తుంది అనుకో? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అక్కడ కూర్చొని అమరావతిలో కూర్చొని కొన్ని ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనం క్లౌడ్ సీడింగ్ చేద్దాం, దానికి 1000 కోట్లు బడ్జెట్ పెడదాం, దానికి మన పచ్చ చొక్కా వేసుకున్న కార్యకర్తను నాయకుడు ఒకటి తయారు చేసి అందులోంచి కమిషన్లు కొట్టాలి, లేకపోతే బిందు తుంపరంటారు అది అంటారు ఇది అంటారు. అంటే వారికి రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చాము అనేటువంటి ఒక్క సిగ్గు కూడా లేకుండా ఈ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడాను అమరావతి అంటారు, ఎప్పుడు విశాఖపట్నం అంటారు, 40 లక్షల కోట్ల లేదు 50 లక్షల కోట్ల ఎంఓయూలు జరిగినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్పే విధానం ఎలా ఉందంటే దున్నపోతు ఈనిందంటే తీసిపోయి కట్టేసి మేత ఇవ్వనటువంటి విధానంగా ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం, మీరు 50 లక్షల కోట్ల ఎంఓయూలు అని చెప్పని పేద రైతుల దగ్గర నుంచి తీసుకున్న 1000 ఎకరాలు మీకు కావాల్సిన తాబేదారులకు దోచిపెట్టారు, వాళ్ళు ఏదైనా ఎక్కడైనా 10,000 ఉద్యోగాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు క్రియేట్ చేయగలిగారా? మీరు ఉద్యోగాలు క్రియేట్ చేయలేనప్పుడు ఎందుకు ఈ బోగస్ ఎంఓయూలు చేస్తారు? మీరు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల భూములన్నీ లాక్కొని మీకు కావాల్సిన వాళ్ళకి దారాదత్తం చేసుకోవడానికి తప్ప మీ పరిపాలన రాయలసీమ ప్రాంత ప్రజలని ఏ కోశానా కనీసం తాగునీరు కూడా ఇచ్చేటువంటి దుష్టమైనటువంటి పరిపాలన మీద సాగుతా ఉందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మీరు అడ్మినిస్ట్రేషన్ మీద మీరు దృష్టి పెట్టండి, మీ అవినీతిని మానుకోండి, కనీసం ఈ 6 నెలలు అయినా సరే ప్రజల కోసం మీరు, మేము 2014లో మీకు మద్దతు ఇచ్చిన దానికి 4.5 సంవత్సరాలు మీరు అవినీతి పాలన చేశారు, కనీసం ఈ 6 నెలలు అయినా సరే మిమ్మల్ని నమ్ముకొని మీకు మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని చూసేనే సరే మీరు స్వచ్ఛమైన పరిపాలన అందించి రాయలసీమ ప్రాంత ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నాం. ఇక్కడ మరికొంతమంది లోకల్ లీడర్స్